हाय अंडी नमस्ते वेलकम टू लक्ष्मी चेती वंटलू ई रोज चाला सिंपल गा चाला टेस्टी गा वेल्लुलिपाय पचड़ी एला तयार चेसुकोवालो चूद्दामंडी ई वेल्लुलिपाय पचड़ी तयार चेसुकोवडानिकी ముందుగానే ఒక 4-5 వెల్లుల్లిపాయలు పొట్టు తీసి ఇలా ఒలుచుకోండి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇది లైట్ ఫ్రై అయిన తర్వాత ముందుగా ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు ఒక కప్పుడు తీసుకొని యాడ్ చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం ఫ్రై అయితే సరిపోద్ది. ఇప్పుడు మీ కారానికి తగినట్లుగా మిరపకాయలు తీసుకోండి. ఇది మీ కారం బట్టి మిరపకాయలు వేసుకోండి, ఎక్స్ట్రాగా కారం వాడకుండా. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చిత్తపండు వేసుకొని ఫ్రై చేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మాడనివ్వకూడదండి, మాడితే టేస్ట్ పోతుంది. ఇలా ఫ్రై అయితే సరిపోయిద్దండి. స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి వేసుకొని మీ టేస్ట్ కి తగినట్లుగా సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్త పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకుంది ఒక పక్కన పెట్టి అదే పాన్ లో ఒక 3 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. వెల్లుల్లి పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మినపప్పు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు వెల్లుల్లి రబ్బలు వేసుకోండి. ఒక 2 ఎండు మిరపకాయలు వేసుకొని ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అంత పసుపును యాడ్ చేసుకోండి మీకు నచ్చితే. వేసుకున్నాక పచ్చడిని వేసేసుకోండి. ముందుగా మిక్సీ చేసుకున్న పచ్చడిని మొత్తం వేసేయండి. ఇలా పచ్చడి మొత్తం యాడ్ చేశాక బాగా కలిసేలాగా కలుపుకోండి. ఈ టైంలో సాల్ట్ సరిపోకపోతే చెక్ చేసుకుని సాల్ట్ వేసుకోండి. ఇంకంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకోండి. రెడీ అయిపోతుంది పచ్చడి. ఈ పచ్చడి అన్నంలోనికి టిఫిన్లోనికి చాలా బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో అయితే ఒక 10 రోజుల వరకు నిల్వ ఉంటుందండి, అదే బయట అయితే ఒక 5 రోజులు ఉంటుందండి. ఈ పచ్చడి 5 నిమిషాల్లో అయిపోతుందండి. ఇలాంటి మరికొన్ని క్విక్ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.